హాయ్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మార్చ్ ఇరవై ఏడున జరిగిన ఆస్కార్ ఈవెంట్స్లో విల్ స్మిత్ కింగ్ రిచర్డ్ మూవీకి గాను బెస్ట్ యాక్టర్గా ఆస్కర్ అవార్డుని గెలుచుకున్నాడు నిజానికి ఒక యాక్టర్కి ఆస్కర్ అవార్డుని గెలుచుకోవడం మాటల్లో చెప్పలేని ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అందులోను అది తన మొదటి ఆస్కార్ అవార్డు అయితే అదిక తన లైఫ్లోనే ఒక గ్రేట్ మూమెంట్ అయితే ఈ ఈవెంట్లో స్మిత్ తన మొదటి ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నా దానికంటే కూడా విల్ స్మిత్ క్రిస్ రాక్ని స్టేజ్ మీదకు వెళ్ళి చంప మీద కొట్టడం గురించే అందరూ కూడా మాట్లాడుకున్నారు క్రిస్ రాక్ విల్ స్మిత్ భార్య అయిన జడా పింకెట్ స్మిత్ మీద జోక్ వేయడంతో స్మిత్ కోపంతో తన మీద చేయి చేసుకున్నాడు అని తిరిగి తన సీట్ దగ్గరికి వెళ్లిన తర్వాత కూడా స్మిత్ క్రిస్ రాక్ మీద గట్టిగా అరవడం కూడా జరిగింది ఈ సంఘటన ఆ ఈవెంట్కి అటెండ్ అయిన వారిని అండ్ ఆ ఈవెంట్ని లైవ్లో చూస్తున్న వారిని కూడా ఒక్కసారిగా స్టన్ ఎలా చేసింది అండ్ ఈ సంఘటన తర్వాత విల్ స్మిత్ కెరీర్ ఏమవుతుంది మొదటిసారిగా తను గెలుచుకున్న ఆస్కర్ అవార్డ్ తన చేయిజారిపోతుందా క్రిస్ రాక్ తన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అతనికి ఏ విధమైన పనిష్మెంట్ ఇవ్వబోతుంది ఇలా చాలా క్వశ్చన్స్ అందరిలోనూ వచ్చాయి అయితే ఈ ఈవెంట్ ఎండైన తర్వాత విల్ స్మిత్ క్రిస్ రాక్కి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది అలాగే క్రిస్ రాక్ కూడా స్మిత్ మీద ఎలాంటి ఛార్జెస్ కూడా ప్రెస్ చేయలేదు కానీ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ బోర్డ్ గవర్నర్స్ విల్ స్మిత్ నైంటీ ఫోర్త్ ఆస్కర్డ్ అవార్డ్స్ వేడుకలో క్రిస్ రాక్ని స్టేజ్ మీదకు వచ్చి చంప మీద కొట్టినందుకు గాను తనని పది సంవత్సరాల వరకు ఆస్కర్ అవార్డ్స్ వేడుకలకి రాకుండా బ్యాన్ చేశారు అయితే నిజానికి ఆ బోర్డు మెంబర్స్ ఏప్రిల్ ఎయిటీన్త్న అయి ఈ పనిష్మెంట్ గురించి మాట్లాడుకోవాలని అనుకున్నారు కానీ వారు డేట్ని ఇలా ముందుకు జరిపి వారి డిసిషన్ని అనౌన్స్ చేశారు దాంతో ఇప్పటివరకు ఆస్కర్ అవార్డ్స్ వేడుకల నుంచి బ్యాన్ అయిన ఫిఫ్త్ పర్సన్గా విల్ స్మిత్ నిలిచాడు ముందు ప్రొడ్యూసర్ హార్వీ కామెడియన్ బిల్ కాస్పీ డైరెక్టర్ రోమన్ ఫోలాన్స్కి అండ్ సినిమాటోగ్రఫర్ అయిన యాడమ్ కెమెల్లు ఆస్కర్ అవార్డ్స్ నుంచి బ్యాన్కి గురయ్యారు అయితే విల్ స్మిత్ ఇలా ఆస్కార్స్ నుంచి పది సంవత్సరాలు బ్యాన్ అయినప్పటికీ కూడా తనని నామినేట్ అవ్వకుండా అలాగే అవార్డ్స్లని గెలుచుకోవడంపై నిషేధం విధించలేదు సో విల్ స్మిత్ తన మూవీస్లోని పర్ఫార్మెన్స్ గాను నామినేట్ అవ్వచ్చు అండ్ ఈవెన్ ఆస్కార్ని కూడా గెలుచుకోవచ్చు కానీ అతను ఆ ఈవెంట్స్కి వెళ్ళలేడు తనకు వచ్చిన అవార్డ్స్లని తన చేతులతో తీసుకోలేడు సో విల్ స్మిత్ మళ్లీ అటెండ్ అయ్యేది రెండు వేల ముప్పై రెండులో జరిగే ఆస్కర్ అవార్డ్స్కే అలాగే రాబర్ట్ డోనీ జూనియర్ మ్యాన్ క్యారెక్టర్ అతనికి ఎంతటి పేరు తెచ్చిపెట్టిందో అదేవిధంగా తనకి పేరు తెచ్చిన మరొక క్యారెక్టర్ షర్లా కోమ్స్ రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన మొదటి కోమ్స్ మూవీ మంచి విజయాన్ని దక్కించుకుంది వానబ్రోస్ ఆ మూవీని తో మిలియన్స్తో బాక్స్ బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మిలియన్లను కలెక్ట్ చేసింది అండ్ ఆ మూవీకి సీక్వెల్గా రెండు వేల పదకొండులో వచ్చిన షర్లా కోమ్స్ ఏ గేమ్ ఆఫ్ షాడోస్ కూడా మంచి విజయంగా నిలిచి ఫైవ్ ఫార్టీ మిలియన్లను కలెక్ట్ చేసింది సో ఈ ఫ్రాంచైజీలో వచ్చిన ఈ రెండు మూవీస్ కూడా వన్ బిలియన్ వసూలను కలెక్ట్ చేశాయి అండ్ ఈ రెండు మూవీస్ తర్వాత ఫ్యాన్స్ థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురుచేశారు అయితే స్క్రిప్ట్కి సంబంధించిన ఇష్యూస్ వలన అలాగే అదే సమయంలో రాబర్ట్ డోనీ జూనియర్ ఎంసీ ప్రాజెక్ట్స్తో బిజీ అవ్వడం ఇలా కొన్ని కారణాల వలన ఈ థర్డ్ పార్ట్ తొందరగా స్టార్ట్ అవ్వలేకపోయింది అయితే రెండు వేల పద్దెనిమిది మేలో వానబ్రోస్ షార్లాకోంప్స్ త్రీ మూవీని అనౌన్స్ చేశారు అంతేకాదు డిసెంబర్ రెండు వేల ఇరవై కల్లా మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ కూడా చేశారు ఆ మూవీకి డైరెక్టర్గా మొదటి రెండు మూసులని డైరెక్ట్ చేసిన గాయ రిచిని కాకుండా డెస్టర్ ఫ్లక్షర్ అనే మరో డాక్టర్ని తీసుకున్నారు అయితే కోవిడ్ వలన ఈ మూవీ ప్రొడక్షన్ కూడా ఆగిపోయింది దాంతో మూవీని డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి పోస్ట్పోన్ చేశారు అండ్ ఇప్పుడు ఆ డేట్ వచ్చి వెళ్ళిపోయింది కూడా ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ జరగడం లేదు అలాగే ఆఫీషియల్ రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అయితే ఇప్పుడు ఈ షర్లా కొమ్స్ యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండబోతున్న మరో టూ షోస్ కూడా హెచ్ఓ మ్యాస్లో రాబోతున్నాయి రాబర్ట్ డోనియో జూనియర్ అలాగే అతని భారీ అయిన సోజన్లు ఈ షోస్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించబోతున్నారు అయితే రెండు వేల ఇరవైలోనే వారు ఈ స్పిన్ ఆఫ్ సిరీస్కి సంబంధించిన డిస్కషన్స్ని స్టార్ట్ చేశారు అయితే క్యాటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ సరిగ్గా లేకపోవడంతో అప్పుడు ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు అండ్ ఈ స్పిన్ ఆఫ్ సిరీస్లు షర్లా కోమ్స్ త్రీ మూవీలో కమించబోయే న్యూ క్యారెక్టర్ చుట్టూ ఉండబోతుంది అండ్ ప్రజెంట్ ఈ షర్లా హోమ్స్ షోస్ ఎర్లీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి అండ్ ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ మాత్రమే కాకుండా హెచ్ఓ మ్యాథ్స్లో డీసీ క్యారెక్టర్ అయిన యాక్వాలాడ్ మీద కూడా సిరీస్ రాబోతుంది అండ్ ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేయబోతుంది కూడా మరెవరూ కాదు మ్యాడ్ మ్యాక్స్ మూవీలో నడించిన చార్లీస్ థీరాన్ అయితే ఈ సిరీస్లో నడించబోయే యాక్టర్స్ అలాగే సిరీస్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అయితే ఈ సిరీస్ డూమ్ ప్యాట్రోల్ టైటాన్స్ అండ్ హెచ్వో మ్యాథ్స్లో రాబోతున్న డీసీ సిరీస్లకి లాగా స్టాండోలన్ సిరీసా లేదా ఇది డీసీఈతో కనెక్ట్ ఉండబోతుందనేది ఉండబోతుందా అనేది అవ్వలేదు డీసీ కామిక్స్లో యాక్వాల్యాడ్ ఆక్వామానిక్ లాగానే సూపర్ హీరో అండ్ యంగ్ జస్టిస్లో మెంబర్ కూడా ఇతని మదర్ అట్లాంటియన్ కాగా ఫాదర్ మాత్రం హ్యూమన్ జస్ట్ లైక్ యాక్వామానిక్ లాగా అయితే ఇతని ఫాదర్ ఎవరో కాదు బ్లాక్ మ్యాంటా యాక్వామ్యాన్ మూవీలో ఈ మనకు విలంగా కనిపిస్తుంది అండ్ హెచ్బో మ్యాక్స్ ఫ్యూచర్లో మరిన్ని డీసీ సిరీస్లు కూడా రాబోతున్నాయి ఈ ఇయర్ జనవరిలో రిలీజ్ అయిన డీసీ హెచ్బో మ్యాక్స్ సిరీస్ అయిన పీస్ మేకర్ మంచి విజయాన్ని సాధించింది అండ్ ఫ్యూచర్లో గ్రీన్ ల్యాంటన్ పెంగ్విన్ జస్టిస్ లీక్ డాక్ సిరీస్తో పాటు బ్యాట్గర్ల్ మూవీ కూడా హెచ్ఓ మ్యాస్లోనే రాబోతున్నాయి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి